తూర్పుగోదావరి జిల్లా రాజోలు శాసనసభ్యులు శ్రీ రాపాక వరప్రసాద్ గారు మాట్లాడిన మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు మీరు నిస్సిగ్గుగా కనీస నైతిక విలువలను విస్మరిస్తూ ఈరోజున మీరు మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్యాన్ని అపహాసం పాలు చేసే విధంగా మాట్లాడిన విధానం చాలా బాధిస్తుంది. ఈరోజున జనసేన పార్టీ సభ్యత్వాన్ని పొంది మీరు ఆ పార్టీ ద్వారా గెలుపొందిన వ్యక్తి మీరు. ఈ రోజున వైఎస్ఆర్సిపి పార్టీని వ్యక్తిని నేనని చెప్పడం ఇది శోచనీయం. ఎందుకంటే ఈ రోజున మనకి భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని విడివులతో కూడిన విధానాలని రాజకీయాల్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అటువంటి విలువలను మీరు విస్మరిస్తూ ఈ రోజున మీ స్వలాభం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ మీ మిమ్మల్ని గెలిపించిన పార్టీ ఏదైతే ఉందో కార్యకర్తలు వేరైతే ఉన్నారో వారి ఆత్మగౌరవాన్ని వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడిన తీరును మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు వైఎస్ఆర్సిపి పార్టీ పట్ల ప్రేమ ఉంటే తప్పులేదు. మీరు జనసేన పార్టీ తరపున గెలుపొందిన ఆ సభ్యత్వానికి రాజీనామా చేయండి. చేసి మీరు వైఎస్ఆర్సిపి పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందండి. అప్పుడు మీరు యొక్క విలువలను మీ రాజకీయ అనుభవాన్ని మీ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి పనుల గురించి మీరు చెప్తున్నారు. ఇందాక మాట్లాడిన ఒక వీడియో క్లిప్లో చూశాను, ఆ క్లిప్లో వీడియోలో చూశాను. మీరు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మెచ్చిన రాజోల ప్రజల మెచ్చిన నాయకుడే అయి ఉంటే మీరు ఖచ్చితంగా తక్షణం రాజీనామా చేశారు జనసేన పార్టీ నుంచి గెలుపొందిన సభ్యత్వానికి. అలాగే మీరు వైఎస్ఆర్సిపి పార్టీ తరపున పోటీ చేసి గెలవండి. మీకు వైఎస్ఆర్సిపి పార్టీలో టిక్కెట్ ఇవ్వలేని పక్షంలో జనసేన పార్టీ తరపున టిక్కెట్ని మీరు ఆశించి మీరు పోలవరంలో కండువ కప్పుకుని పార్టీలో గెలిచారు. అంతే తప్ప జనసేన పార్టీ కార్యకర్తలు మీ ఇంటికి వస్తే పోటీ చేయలేదు. మీరు మీ ఉండగా మా అందరి సమక్షంలోనే ఆ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీకు పోలవరం దగ్గర మీ కండువ గప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అప్పుడే మీరు మీరు ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి అర్హత పొందారు. కానీ మాకు అభ్యర్థులు లేక కాదు, మీరు అక్కడ రాజకీయంగా ఏదో గొప్ప ఇదేని కాదు కాబట్టి మీరు రిజైన్ చేసేయండి. జనసేన పార్టీ సభ్యత్వానికి అలాగే పార్టీ గెలుపొందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు రిజైన్ చేసి మీ యొక్క నైతిక విలువలను కాపాడుకోండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లా సోషల్ జస్టిస్ మాజీ కన్వీనర్ అత్తిలి రాజు. మొన్న ఎన్నికల్లో కూడా నేను వైఎస్ఆర్సిపి తరపు నుంచి టిక్కెట్ కోసం ప్రయత్నం చేశాను. నాకు పూర్తిగా ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ అందరూ మాటలు జరిగినాయి. తంగేటి గెస్ట్ హౌస్ కూడా నన్ను తీసుకెళ్ళి తునీలో ఆయన నడుస్తున్నాడు. అప్పుడు ఏదో మాట చెప్పారు, ఇంత అమౌంట్ ఇచ్చి పెట్టుకోవాలి ఇలాగవుతుందని చెప్తే సరే అని అన్నీ ఓకే అయినాయి. తర్వాత ఎవడో మేము అక్కడ ఉండగానే మందులు కాల్చేసేది కదా, టికెట్ వచ్చేసింది, టికెట్ వచ్చింది. అప్పుడు రాజేశ్వర గారు మళ్ళీ వెళ్ళి అడిగేసరికి ఇంకా ఆయన తప్పనిసరి పరిస్థితులు ఆయనకి ఇచ్చాడు. నేను ఖాళీగా కూర్చుని ఉంటే జనసేన పార్టీ తరపు నుంచి నా దగ్గరకు వచ్చారు 500 మంది మా ఇంటికి వచ్చి మా పార్టీలోకి రండి మీరని చెప్పేసి వాళ్ళు ఆహ్వానించారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అందరికంటే ఎక్కువ ఓటింగ్ వాళ్ళదే. గతంలో 2000 ఎక్స్ట్రా మనం ఉండేవాళ్ళం, ఎస్సీ ఓటింగ్ ఉండేది, ఇప్పుడు కాపుల ఓటింగ్ పెరిగింది. ఈ ఓటింగ్ ఉంది ప్లస్ మనకే అన్ని జాతుల్లోనూ విలువ ఉంది కాబట్టి దీంట్లో విజయం సాధించవచ్చు. ఆ పార్టీలోకి ఇది రానప్పుడు ఆ పార్టీలోకి నేను వెళ్ళడం జరిగింది. మరి భగవంతుడు దేవాలయలు గెలుపు కూడా వచ్చింది. ఆ గెలిచిన మర్నాటి నుంచి అసెంబ్లీకి వెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారిని కలిశాను. నేను ఒకే పట్టుకెళ్ళిచ్చాను, నీకు ఇవ్వాలన్నా ఇవ్వలేకపోయాను, నీకు ఇవ్వాలి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అటు ఇచ్చాను. సర్లే వచ్చావు కదా, ఏదో మార్గంలో వచ్చావు, కలిసి పనిచేద్దామని చెప్పేసి ఆయన అన్నాడు. ఆ రోజు నుంచే కలిసే ఉన్నాం. ప్రతి కార్యక్రమానికి కూడా గ్రాంట్ కూడా నాకే ఇచ్చారు. ఇక్కడ కూడా నేను వైసీపీ కింద నడుస్తున్నాను, ఎందుకంటే నేను నెగ్గిన పార్టీ నిలబడింది కాదు, అది ఉంటుందా ఏదో గాలికి గాలికి. నేను సపోర్ట్ బయట కులాలన్నీ సపోర్ట్ ఉన్నాయి కాబట్టి నేను ఒకటి గెలవగలిగాను. మిగతా చోట్ల ఎక్కడా లేదు కదా, ఎక్కడా లేదు, ఎక్కడ గెలిచే ఆయనే గెలవలేకపోయాడు. గెలవలేకపోవడానికి కారణం మిగతా కులాలు దీన్ని సపోర్ట్ చేయ ఎక్కువగా. ఇంకా గొడవ తగ్గిన పిల్లలు ఇక్కడ ఏంటంటే కేవలం వ్యక్తిని బట్టి
పార్టీ ఇష్టం లేకపోయినా రాజులు జనసేన పార్టీ చేయరు కేవలం నా కోసం చేశారు అలాగే సగ్నేటపల్లి మండలంలో నా చుట్టాలందరూ కూడా సగ్నేటపల్లి మండలం ఎక్కువగా మా బంధువులు ఈ బంధువులందరూ కూడా పార్టీ ఏదైనప్పటికీ కూడా నాకు ఓటేయండి దానివల్ల నేను గెలిచాను గెలిచిన తర్వాత వైసీపీ పార్టీ తరపు నుంచి నేను నడుస్తున్నాను ఇక్కడ ఏంటంటే వర్గాలు ఉంటాయి ఆ వర్గాలన్నీ పోవాలంటే ఆయన ఒక మాట చెప్పి ఎవడో ఒకడి మీద రత్నం పెడితే ఈ పార్టీలు ఏముండవు ఎందుకంటే ఆయనకు కూడా మళ్ళీసారి గెలవాలి మళ్ళీసారి గెలవాలంటే గెలిచేవాడు కూడా కావాలి ఒక్కటి చేసే అవకాశం ఉండాలి ఇప్పుడు మూడు భాగాలుగా ఉన్నాయి నేను వైసీపీ తరపు నుంచే ఉన్నాను అమ్మాజీ గారు వైసీపీ తరపు నుంచే రాజేశ్వరరావు గారు వైసీపీ తరపు నుంచే ఆయన జనాన్ని ఓ పక్కన పెట్టి ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటాడు ఈవిడిస్తుంటాడు నేనే ఇస్తాను నేనైతే పెద్దగా పట్టించుకోవటం లేదు పేచీకి వెళ్ళే ఉద్దేశం నాకు లేదు కలిసి వెళ్ళిపోతాను కలిసి కలుస్తాను లేకపోతే లేదు అది అది పార్టీకి మంచిది కాదు ఇప్పుడు నేను కలుస్తాను అన్నప్పుడు కలుపుకోవాలి ఈయన కలమని అడుగు కలుస్తాడైనా ఆయన తెలుగుదేశం ఆయన ఆయన కలవడం మీరు ఏమిచ్చినా ఆయన కలవడం ఆయన పార్టీలో ఆయన ఉంటాడు కానీ నేను కాంగ్రెస్ పార్టీ వాడిని టికెట్ రాకపోవడం వల్ల నేను ఇతర పార్టీకి వెళ్ళాను మళ్ళీ ఇందులో కలిశాను మనం కలిసి ప్రయాణం చేయాలి కానీ దీనికి ఈ వర్గాలు పోవాలంటే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకుని నువ్వు పలానా వాడే దీనికి అని చెప్పి నిర్ణయిస్తే తొందరలోనే జరుగుతుంది ఎవరికో ఒకరు బాధ్యత అప్పచెప్తే అతని మీద నాయకత్వం నడుస్తుంది అంతేగాని మూడు బుక్కల కింద మూడు నాయకత్వాలు ఉంటే ఇది నడిచిపోయింది కాదు పార్టీ అల్లరి అవుతుంది అది తొందరలోనే ఆ సమస్యకు పరిష్కారం అవుతుంది ఇబ్బంది ఏం పడద్దు అవి పరిష్కారం అయిపోతాయి మరి మీ అందరికీ కూడా నేను వైసీపీ తరపు నుంచే నేను వైసీపీ పార్టీ కిందే లెక్క పైనంత వైసీపీ కిందే మొన్న ఎన్నికల్లో కూడా నేను వైఎస్ఆర్సీపీ తరపు నుంచి టికెట్ కోసం ప్రయత్నం చేశాను నాకు పూర్తిగా ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ అందరూ మాటలు జరిగినాయి తంగేటి గెస్ట్ హౌస్ కూడా నన్ను తీసుకెళ్ళి తునీలో ఆయన నడుస్తున్నాడు అప్పుడు ఏదో మాట చెప్పారు ఇంత అమౌంట్ ఇచ్చి పెట్టుకోవాలి ఇలాగ అవుతుందని చెప్తే సరే అని అన్నీ ఓకే అయినాయి తర్వాత ఎవడో మేము అక్కడ ఉండగానే మందులు కాల్చేసారు కదా టికెట్ వచ్చింది అప్పుడు రాజేశ్వరరావు గారు మళ్ళీ వెళ్ళి అడిగేసరికి ఇంకా ఆయన తప్పనిసరి పరిస్థితులు ఆయనకి ఇచ్చాడు నేను ఖాళీగా కూర్చునుంటే జనసేన పార్టీ తరపు నుంచి నా దగ్గరకు వచ్చారు 500 మంది మా ఇంటికి వచ్చి మా పార్టీలోకి రండి మీరని చెప్పేసి వాళ్ళు ఆహ్వానించారు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అందరికంటే ఎక్కువ ఓటింగ్ వాళ్ళవే గతంలో 2000 ఎక్స్ట్రా మనం ఉండేవాళ్ళం ఎస్సీ ఓటింగ్ ఉండేది ఇప్పుడు కాపులు ఓటింగ్ పెరిగింది ఈ ఓటింగ్ ఉంది ప్లస్ మనకే అన్ని జాతుల్లోనూ విలువ ఉంది కాబట్టి దీంట్లో విజయం సాధించొచ్చని ఆ పార్టీలోకి ఇది రానప్పుడు ఆ పార్టీలోకి నేను వెళ్ళడం జరిగింది మరి భగవంతుడు దేవుడు లేదు గెలుపు కూడా వచ్చింది ఆ గెలిచిన మర్నాటి నుంచి అసెంబ్లీకి వెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారిని కలిశాను నేను ఒకే పట్టుకెళ్ళిచ్చాను నీకు ఇవ్వాలన్నా ఇవ్వలేకపోయాను నీకు ఇవ్వాలి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అటు ఇచ్చాను సర్లే వచ్చావు కదా ఏదో మార్గంలో వచ్చావు కలిసి పనిచేద్దామని చెప్పేసి ఆయన అన్నాడు ఆ రోజు నుంచే కలిసే ఉన్నాం ప్రతి కార్యక్రమానికి కూడా గ్రాంట్ కూడా నాకే ఇచ్చారు ఇక్కడ కూడా నేను వైసీపీ కింద నడుస్తున్నాను ఎందుకంటే నేను నెగ్గిన పార్టీ నిలబడింది కాదు అది ఉంటుందా ఏదో గాలికి గాలికి నేను సపోర్ట్ బయట కొలాలని సపోర్ట్ ఉన్నాయి కాబట్టి నేను ఒకటి గెలవగలిగాను మిగతా చోట్ల ఎక్కడా లేదు కదా ఎక్కడా లేదు ఎక్కడ గెలిచి ఆయనే గెలవలేకపోయాడు గెలవలేకపోవడానికి కారణం మిగతా కులాలు దీన్ని సపోర్ట్ చేయవు ఎక్కువగా గొడవ తగిన పిల్లలు ఇక్కడ ఏంటంటే కేవలం వ్యక్తిని బట్టి పార్టీ ఇష్టం లేకపోయినా రాజులు జనసేన పార్టీ చేయరు కేవలం నా కోసం చేశారు అలాగే సగ్నేటపల్లి మండలంలో నా చుట్టాలందరూ కూడా సగ్నేటపల్లి మండలం ఎక్కువగా మా బంధువులు అటు ఈ బంధువులందరూ కూడా పార్టీ ఏదైనప్పటికీ కూడా నాకు ఓటేయండి దానివల్ల నేను గెలిచాను గెలిచిన తర్వాత వైసీపీ పార్టీ తరపు నుంచే నేను నడుస్తున్నాను ఇక్కడ ఏంటంటే వర్గాలు ఉంటాయి ఆ వర్గాలన్నీ పోవాలంటే ఆయన ఒక మాట చెప్పి ఎవడో ఒకడి మీద రత్నం పెడితే ఈ పార్టీలు ఏముండవు ఎందుకంటే ఆయనకు కూడా మళ్ళీసారి గెలవాలి మళ్ళీసారి గెలవాలంటే గెలిచేవాడు కూడా కావాలి ఒక్కటి చేసే అవకాశం ఉండాలి ఇప్పుడు మూడు భాగాలుగా ఉన్నాయి నేను వైసీపీ తరపు నుంచే ఉన్నాను అమ్మాజీ గారు వైసీపీ తరపు నుంచే రాజేశ్వరరావు గారు వైసీపీ తరపు నుంచే ఆయన జనాన్ని ఓ పక్కన పెట్టి ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటాడు ఈవిడిస్తుంటాడు నేనే ఇస్తాను నేనైతే పెద్దగా పట్టించుకోవటం లేదు పేచీకి వెళ్ళే ఉద్దేశం నాకు లేదు కలిసి వెళ్ళిపోతాను కలిసి కలుస్తాను లేకపోతే లేదు అది అది పార్టీకి మంచిది కాదు ఇప్పుడు నేను కలుస్తాను అన్నప్పుడు కలుపుకోవాలి ఈయన కలమని అడుగు కలుస్తాడైనా ఆయన తెలుగుదేశం ఆయన ఆయన కలవడం మీరు ఏమిచ్చినా ఆయన కలవడం ఆయన పార్టీలో ఆయన ఉంటాడు కానీ నేను కాంగ్రెస్ పార్టీ వాడిని టికెట్ రాకపోవడం వల్ల
నేను ఇతర పార్టీకి వెళ్ళాను మళ్ళీ ఇందులో కలిశాను మనం కలిసి ప్రయాణం చేయాలి కానీ దీనికి ఈ వర్గాలు పోవాలంటే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకుని నువ్వు పలానా వాడే దీనికి అని చెప్పి నిర్ణయిస్తే తొందరలోనే జరుగుతుంది ఎవరికో ఒకరు బాధ్యత అప్పచెప్తే అతని మీద నాయకత్వం నడుస్తుంది అంతేగాని మూడు బుక్కల కింద మూడు నాయకత్వం ఉంటే ఇది నడిచే పని కాదు పార్టీ అలరవుతుంది అది తొందరలోనే ఆ సమస్యకు పరిష్కారం అవుతుంది ఇబ్బంది ఏం పడద్దు అవి పరిష్కారం అయిపోతాయి మరి మీ అందరికీ కూడా నేను వైసీపీ తరపునుంచే నేను వైసీపీ పార్టీ కిందే లెక్క పైనంత వైసీపీకి సబ్స్క్రైబ్ కండి బెల్ ఐకాన్ను నొక్కి మా ఛానల్ను ప్రోత్సహించండి।